పత్రిక. ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. దాడి వెనుక కుట్ర కోణాలున్నాయా అనే విషయాన్ని ఆరాతిస్తున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో నాని త్రుటిలో తప్పించుకున్నారు. రెండుసార్లు నిందితుడు తాపీతో దాడికి ప్రయత్నించగా మంత్రి సేఫ్ గా బయటపడ్డారు. మధ్యమతిలో దాడి చేసి ఉంటాడని తొలుత భావించిన అలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో నిందితుడు బడుగు నాగేశ్వరరావు వివరాలు సేకరించగా అతని అక్క టీడీపీ మండల అధ్యక్షురాలిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతను టీడీపీ సానుభూతి పరుడుగా నిర్ధారించారు. అయితే ఈ చర్యను ఖండించారు నాగేశ్వరరావు. నాగేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. నిందితుడు వినియోగించిన సెల్ఫోన్ కాల్ డేటాను సేకరిస్తున్నారు పోలీసులు. దాడికి ముందు అతను మాట్లాడిన ఫోన్ నెంబర్స్ ఎవరివనే దానిపై ఫోకస్ పెట్టారు. వారిలో కొందరిని ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది. పేర్ని నాని ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసులు. మెటల్ డిటెక్టర్ ద్వారా అందరినీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఓఎస్డి శశి మంత్రి ఇంటి దగ్గర భద్రతను పరిశీలించారు. ఇంకో ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదని, అందుకే భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఈ కేసులో రాజకీయ కోణాలను కూడా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రత్యేక బృందాల ద్వారా కీలక విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.